జనరల్ బాడీకి ఎల్లొద్దు, అది జనరల్ బాడీ కాదు, అది చెల్లదు అని నరేష్ గారు మెంబర్స్ అందరికీ ఎన్ని మెసేజ్లు పెట్టారో సార్. ఆయన పక్కనున్న వాళ్ళు ఆ గ్రూప్లో ఉన్న 8 మందిలో కొంతమంది అయితే మీరు వెళ్ళకండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని కేసులు పెట్టేస్తారు, మీ చేత సంతకాలు పెట్టించేసుకుంటారు, మీ ఆస్తులు రాయించేసుకుంటారని ఎన్ని మెసేజ్లు మెంబర్స్కి పంపించారు సార్. ఆ మెంబర్స్కి పంపించినప్పుడు అంత టైం ఉంది మీకు మెంబర్స్ని పంపించడానికి. నేను నరేష్ని మాట్లాడుతున్నాను, రాజీవ్ కనకాల, శివ బాలాజీ, సోన్ సో నరేష్ మేము పంపిస్తున్నాం, మీరు జనరల్ బాడీ వెళ్ళకండి, అది జనరల్ బాడీ కాదు, చెల్లదని పెట్టడానికి మీకు దగ్గర అంత టైం ఉన్నప్పుడు 18 మంది మేము బాధపడుతున్నాం సార్ మీ వల్ల, మాతో మాట్లాడండి, ఈసీ మీటింగ్ రెండని బతిమాలినప్పుడు మీరు ఏమైపోయారు సార్? ఈసీ మీటింగ్ పెట్టినప్పుడు మీకు తెలియదా సార్? ఆఫీస్ నుంచి ఫోన్లు రాలేదా సార్? మీ దగ్గర ట్రాక్ రికార్డ్ ఉంటుంది, మా దగ్గర కూడా ట్రాక్ రికార్డ్ ఉంటుంది కదా నరేష్ గారు, అట్లా ఎట్లా మర్చిపోతారు మీరు ఆ విషయాన్ని? ఎట్లా అడుగుతారు మీరు? మెంబర్స్ అందరూ చెప్పారు మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మాకు ఉందా లేదా? ఇప్పుడు సదరు అధ్యక్షులు నరేష్ గారు అన్నారు పెద్దవాళ్ళందరికీ సభ్యులందరికీ ఎంతో కన్ఫ్యూజన్, అసలు మీటింగ్ ఉందా లేదా, అసలు మీటింగ్ ఎందుకు చేస్తున్నారు, వెళ్ళాలన్నా వద్దా, అసలు ఏంటి అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయ్యారంటే ఈ కన్ఫ్యూజన్ కారణం ఎవరు సార్? సభ్యులు చాలామంది అడిగారు, చాలా మంది ఫోన్లు చేసి చెప్పారు. 9 పేజీల లెటర్ పంపించిన నరేష్ గారికి తెలియదా? 9 పేజీల లెటర్ రాశారు నరేష్ గారు అందరికి, మీరు ఇంక్లూడింగ్ నాతో సహా 9 పేజీల లెటర్ రాయడానికి మీ దగ్గర టైం ఉంది, మా 18 మందితో వచ్చి ఈసీ మీటింగ్ లో మాట్లాడడానికి మీకు టైం లేదా అని అడుగుతున్నాను సార్. నేను ఈ రోజు వరకు నేను మీకు ఎప్పుడు ఎదురు సమాధానం చెప్పలేదు. మీకు నాకు ఒక రెస్పెక్ట్ ఉండింది మీ మీద, ఇప్పుడు కూడా నేను రెస్పెక్ట్ తోనే మాట్లాడుతున్నాను. ఈగోలని పక్కన పెట్టండి సార్, రండి.